పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారము ఆ విధంగా కొన్ని క్షణాలైనా దర్శించాడు అని అంటే నాయనార్లో ఏమున్నది? త్యాగం ఉన్నది. ఎటువంటి త్యాగం అది? పరిపూర్ణమైనటువంటి త్యాగం. ఎందుకు ఆ త్యాగం వచ్చినది అని అంటే ఇదిగో ఆ లక్షణాలు అతనిలో ఉన్నాయి. అందుకే ఆ భాగ్యము ఆయనకు కలిగింది. మరి ఇటువంటి త్యాగము ఎలా కలుగుతుందండి? మరి ఈ జ్ఞానం మాకెలా అబ్బుతుందండి? ఇంతటి త్యాగం మాకు ఎలా లభిస్తుంది అనే విషయం కూడా బాబా చెప్పడం జరిగింది. ఆ విషయము రేపు వరంగల్లో చెప్తాను. బ్రహ్మజ్ఞాన మార్గము చాలా చాలా కఠినమైనది. గుల్జారు, ఇప్పుడు నీకు అర్థమైందా? నేను 5 రూపాయలు కావాలి అని చెప్పేసి నందుమారవాడిని దగ్గర అడగమన్నాను, ఆ కిరాణా కొట్టు బాల దగ్గర అడిగాను, మరి నీ జేబులో ఎంతుందిరా? 250 రూపాయలు ఉంది. నేను నీకు బోధ చేశాను శరీరము, ప్రాణము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ ఇవన్నీ కూడా త్యాగం చేయాలి అన్నానే, మరి నువ్వు కేవలము 5 రూపాయలు నా కోసం ఇవ్వలేకపోయినావు. మరి నా కోసం నీవు 5 రూపాయలు త్యాగం చేయనప్పుడు మరి బ్రహ్మ జ్ఞానము నేను నీకు ఎలా ప్రసాదిస్తాను? 12 సంవత్సరాలు కఠోరంగా ధ్యానం చేస్తే కానీ కలగనటువంటి బ్రహ్మ జ్ఞానము మరి ఏ విధంగా ఇస్తానని నువ్వు అనుకుంటున్నావు అని ఎత్తి పొడుస్తూ బాబా ఇలా అంటూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా అతనికి చెబుతూ ఉన్నారు గుల్జారు, బ్రహ్మజ్ఞాన మార్గము చాలా చాలా కఠినమైనటువంటిది. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. బ్రహ్మజ్ఞాన మార్గము చాలా చాలా కఠినమైనది. ఎందుకు? ఈ మనసు ఊరుకుండదు, అది వాని గుచ్చుతూ ఉంటుంది, వాని బాధ పెడుతూ ఉంటుంది. ఒకవేళ వాని మనసు బాధ పెట్టకపోయినా కర్మ ఎన్నో రకాలుగా వచ్చి అది బాధ పెడుతూ ఉంటుంది. పాపకర్మ ఉందనుకోండి వాళ్ళ కష్టాలు వస్తాయి. మరి కష్టాలు వచ్చినప్పుడు వాడు శాంతిగా ఎలా ఉంటాడు? అప్పులవాడు వస్తాడు, తలుపు కొడతాడు, నేను శాంతిగా ఉంటాను. ఎలా ఉంటాడు వాడు? బాగుతా ఉంటాడు అక్కడ. ఏయ్ తలుపు తీరా, ఏంటో నువ్వు ధ్యానం చేసేది? ఆ ధ్యానం చెప్పాడే రమణానంద స్వామి, ఆయన నిమ్మను. నాకు 4 తిట్లు పడతాయి. అంటే వాడికి ఇచ్చేది వాడికి ఇవ్వాల, అప్పుడే నీకు ధ్యానం కుదిరేది. మరి కష్టాలు పెట్టుకొని, నష్టాలు పెట్టుకొని, తాపత్రయాలు పెట్టుకొని బాబా నీకు మనసుని ఇచ్చాను అని నేను ఊరు కూర్చుంటే మాయ ఊరుక ఉండదు. అప్పు చేసావు కదరా, తీర్చరా? నువ్వు బోధ విన్నంత మాత్రాన ధ్యానం చేస్తావా? ఎట్లా ధ్యానం చేస్తావు? ముందు నా అప్పు కట్టు. అంత చిన్న విషయం కాదు ఇది. అందుకే బాబా అంటున్నారు బ్రహ్మజ్ఞాన మార్గము చాలా చాలా కఠినమైనటువంటిది. అది అల్లాటప్ప వాళ్ళందరికీ సులభ సాధ్యము కాదు. అది అల్లాటప్ప వాళ్ళందరికీ సాధ్యం కాదు. ఏదైనా దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానం ప్రసాదించు బాబా అని నువ్వు అంటే నేను ఇస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావురా? అది నీలాంటి అల్లాటప్ప మనుషులకు లభించేది కాదు. దానికి ఒక త్యాగం ఉన్నది, ఆ త్యాగాన్ని నువ్వు ఆచరించాలి. సరైన సమయం రాగానే అది స్వయంగానే ఆ భాగ్యశాలికి హఠాత్తుగా అనుభూతమవుతుంది. బాబా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి. ఈ మాటలు జీవితంలో అనుభవించినప్పుడే అవి గుండెకు తగులుతాయి. జీవితంలో అనుభవించాను కాబట్టి మీకు నేను చెప్తూ ఉన్నాను. సరైన సమయం రాగానే, ఏమిటా సమయము? ఎప్పుడైతే నీకు ఆ త్యాగము కలిగిందో, ఆ సంస్కారానికి మనసు వచ్చిందో, ఎప్పుడు నువ్వు రెడీగా ఉన్నావో, సిద్ధంగా ఉన్నావో బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి, అది స్వయంగానే ఆ భాగ్యశాలికి హఠాత్తుగా అనుభూతమవుతుంది. ఎన్నో సంవత్సరాలు పట్టవు, కొన్ని క్షణాల్లో నీకు కలిగించేస్తాను. నీవు గనక సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. ఇది బాబు యొక్క మాట. ఇఫ్ యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. బ్రహ్మజ్ఞానం పొందడానికి, సిద్ధత్వం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకు తెలిసినా? నువ్వు ఓడిపోయి ఉన్నావు. నువ్వు మనసు యొక్క చేతిలో బానిసగా ఉన్నావు. ఆశలతో, మోహాలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు.
నిషిద్ధంగా లేవు. ఇప్పుడు సరైన సమయం రాగానే అది హఠాత్తుగా అనుభూతమవుతుంది.